హలో ఫ్రెండ్స్, నా పేరు వినోద్. వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. సో ఎవరైతే ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు పక్కన బెల్ ఐకాన్ కనబడుతుంది. సో అది ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో మనం ట్రిగనోమెట్రీ టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు మనం పార్ట్ 7 వీడియో డిస్కస్ చేస్తున్నాం. సో ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ అనేది చూడలేదో వాటి యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి డౌట్స్ ఉన్న కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మనకి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో బేసిక్ కాన్సెప్ట్స్కి సంబంధించి ఇది లాస్ట్ టాపిక్. దీని తర్వాత మనం 1 or 2 పార్ట్స్ వచ్చేసి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో డిస్కస్ చేసి ట్రిగనోమెట్రీ టాపిక్ అనేది క్లోజ్ చేస్తాను. దాని తర్వాత మనకి ఆల్జీబ్రా టాపిక్ అనేది డిస్కస్ చేస్తాను. సో మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో మనకి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అదేవిధంగా మనకి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్లస్ కాస్ ఏ సైన్ బి అలాగే మైనస్ కాస్ ఏ సైన్ బి క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఏం మిగులుతుంది, ఇక్కడ మనకి 2 sin A cos B మిగులుతుంది. సో 2 sin A cos B అనేది మిగులుతుంది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి నుంచి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 sin A cos B. సపోజ్ నేను ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి అని రాసుకున్నాను. అలాగే మనకి ఇక్కడ ఏ మైనస్ బి ఉంది, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు డి అని రాస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ 2 యాడ్ చేశాను అనుకోండి, బిబి క్యాన్సిల్ అయిపోతుంది, 2A ఉంటుంది, 2A ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి. ఫైనల్గా ఏ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై 2 ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏవైతే నోట్ చేశానో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి, అలాగే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు డి, అదేవిధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై 2. అదేవిధంగా మనకి బి తీసుకున్నాం అనుకోండి, సో దీంట్లోనే మనకి ఇది సబ్ట్రాక్ట్ చేసామనుకోండి మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏఏ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ మనకి 2B మిగులుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ డి. సో ఫైనల్గా బి ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ డి బై 2 వస్తుంది. సో మనకి ఇక్కడ మనకి ఈ 4 వాల్యూస్ ఏవైతే ఉంటాయో నేను ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఏంటిది మనకి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి అంటే మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ సి తీసుకున్నాం, సో సైన్ సి అవుతుంది. అదేవిధంగా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ డి తీసుకున్నాం. సో ఇది వచ్చేసి సైన్ సి అవుతుంది మనకి, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 sin A. మన దీని రిజల్ట్ వచ్చేసి 2 sin A cos B వచ్చేసింది. సో 2 sin A cos Bలో సైన్ ఏ అంటే మనకి ఏంటిది, ఇక్కడ సి ప్లస్ డి బై 2 అంటే దీని ఏ విధంగా రాసుకోవచ్చు, 2 sin C + D/2. అదేవిధంగా కాస్ బి, బి అంటే మనకి ఏంటిది, సి మైనస్ డి బై 2. సో కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. సో ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటిది అంటే మనకి డైరెక్ట్గా సైన్ సి ప్లస్ సైన్ డి అనేది ఈ ఫార్ములా డైరెక్ట్ రాయకుండా ఈ ఫార్ములా మనకి ఏ విధంగా డెరివ్ అయిందని చెప్పి మనకి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి తీసుకొని మీకు ఈ విధంగా చూపడం అనేది జరిగింది. సో మనకి ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనకి జనరల్గా క్వశ్చన్స్ అనేది మనకి అడుగుతూ ఉంటారు ఎగ్జామ్స్లలో. సో క్వశ్చన్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి సైన్ సి ప్లస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు 2 sin C + D/2 cos C - D/2. సో ఇదే విధంగా మనకి నెక్స్ట్ తీసుకున్నట్లయితే, సో నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. సో ఇదే విధంగా మనకి నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ప్లస్ ప్లస్లో మైనస్ తీసుకోండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో సేమ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ మైనస్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అవుతుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ సేమ్ వస్తుంది, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి
So minus anedi lopade multiply cheyandi. So idu vachesi minus sin a cos b avutundi. Alage minus into minus plus avutundi cos a sin b avutundi. So ikkada manam gamaninchinatlayite plus sin a cos b alage minus sin a cos b anedi cancel ayipothunnayi. So manaki chivariga em migutundi ikkada manaki 2 cos a sin b ani cheppi migutundi manaki ikkada. So ikkada chudandi sin of a plus b మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అన్నప్పుడు 2 కాస్ ఏ సైన్ బి వచ్చేసింది. ఇక్కడ మనం ప్లస్ తీసుకుంటే ఏమొచ్చింది, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి తీసుకున్నప్పుడు 2 సైన్ ఏ కాస్ బి వచ్చేసింది. సో ఇక్కడ మైనస్ తీసుకున్నప్పుడు మనకి 2 కాస్ ఏ సైన్ బి. సో సేమ్ ప్రీవియస్ లాగానే మనకి ఇక్కడ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి, అలాగే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు డి పెట్టినప్పుడు ఇక్కడ మనకి ఏమనేది ఏ అనేది ఏమొస్తుంది, సి ప్లస్ డి బై 2 వస్తుంది. అలాగే మనకి ఇక్కడ బి అనేది C మైనస్ డి బై 2 వస్తుంది. సో ఈ 4 వాల్యూస్ కూడా మనకి ఇక్కడ రీప్లేస్ చేయండి సరిపోతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది, సైన్ సి మైనస్ సైన్ డి. ఇక్కడ మనకి ఏ ప్లస్ బి అంటే సి, అలాగే ఏ మైనస్ బి అంటే డి, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్. ఇక్కడ ఏ అంటే మనకి ఏంటిది, ఇక్కడ సి ప్లస్ డి బై 2. సో సి ప్లస్ డి బై 2, అలాగే మనకి సైన్ బి, బి అంటే మనకి సి మైనస్ డి బై 2. సో ఈ విధంగా మనకి ఈ ఫార్ములా నుంచి సైన్ సి మైనస్ సైన్ డి అనే ఫార్ములా మనకి డెరివ్ అయ్యింది. ఇక్కడ మనకి సైన్ సి మైనస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. సో ఈ 2 ఫార్ములాస్ నుంచి మనకి ఇది డెరివ్ అవ్వడం అనేది జరిగింది. సో అలాగే మనకి నెక్స్ట్ కాస్ సి మైనస్ కాస్ సి ప్లస్ కాస్ డి, అలాగే కాస్ సి మైనస్ కాస్ డి కూడా మనకి చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో మనకి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏంటిది, కాస్ ఏ కాస్ బి. ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు మనకి మైనస్ వస్తుంది, మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇక్కడ ప్లస్, ఇక్కడ ఏ ప్లస్ బి వచ్చినప్పుడు మనకి ఇక్కడ మైనస్ వస్తుంది ఫార్ములాలో. ఇప్పుడు మనకి ఏ మైనస్ బి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మైనస్ ప్లస్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు కాస్ ఏ మైనస్ బి ఏమవుతుంది, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అవుతుంది మనకి. సో ఇక్కడ గమనించినట్లయితే మనకి మైనస్ సైన్ ఏ సైన్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఏం మిగులుతుంది రిజల్ట్ అనేది, 2 కాస్ ఏ కాస్ బి అనేది మిగులుతుంది మనకి. సో ఫైనల్గా మనకి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 2 కాస్ ఏ కాస్ బి వచ్చేసింది. సో సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే మనకి ప్రీవియస్ ఫార్ములా లాగానే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి, అలాగే ఏ మైనస్ బి ఈక్వల్ టు డి పెట్టేయండి. సో మనకి ఫైనల్గా మనకి ఏం వచ్చింది, సి ప్లస్ డి బై 2 వచ్చేసింది, బి వచ్చేసి సి మైనస్ డి బై 2 వచ్చేసింది. సో సేమ్ ఈ 4 కూడా మనకి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, మనకి కాస్ సి ప్లస్ కాస్ డి వచ్చేస్తుంది. మనకి కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి, 2 కాస్ ఏ కాస్ బి. సో 2 కాస్ ఏ అంటే మనకి సి ప్లస్ డి బై 2, కాస్ బి, బి అంటే మనకి సి మైనస్ డి బై 2. సో కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేసింది. సో ఫైనల్గా మనకి కాస్ సి మైనస్ కాస్ డి ఒకసారి చూద్దాం. సో జస్ట్ ఇక్కడ మైనస్ పెట్టేయండి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో ఇక్కడ ప్లస్ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో ఈ మైనస్ని లోపల మల్టిప్లై చేయండి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇక్కడ వచ్చేసి మైనస్ కాస్ ఏ కాస్ బి వస్తుంది, ఇక్కడ వచ్చేసి మైనస్ సైన్ ఏ సైన్ బి వచ్చేస్తుంది.
So ఇక్కడ మనం చూసినట్లయితే ప్లస్ కాస్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ కాస్ బి అనేది క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ఫైనల్గా మనకి ఏం మిగిలింది, మైనస్ సైన్ ఏ సైన్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో ఇక్కడ వచ్చేసి సైన్ అనేది మైనస్ వస్తుంది, మైనస్ టూ సైన్ ఏ సైన్ బి. సో అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ సైన్ ఏ సైన్ బి. సో సేమ్ ఈ ఫోర్ కూడా మనకి ఈ ఫార్ములాలో ప్లస్ చేయండి, మనకి కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా వస్తుంది. కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ఇక్కడ మైనస్ టూ ఉంది. సో మైనస్ టూ సైన్ ఏ అంటే ఏంటిది మనకి ఇక్కడ సి ప్లస్ డి బై టూ. సైన్ బి అంటే మనకి సి మైనస్ డి బై టూ. సో ఫైనల్గా మనకి ఫోర్ ఫార్ములాస్ డెలివర్ చేసాం, సైన్ సి ప్లస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు టూ సైన్ సి ప్లస్ డి బై టూ కాస్ సి మైనస్ డి బై టూ. అదేవిధంగా సైన్ సి మైనస్ సైన్ డి టూ కాస్ సి ప్లస్ డి బై టూ సైన్ సి మైనస్ డి బై టూ. నెక్స్ట్ మనకి కాస్ సి ప్లస్ కాస్ డి, కాస్ సి ప్లస్ కాస్ డి వచ్చినప్పుడు టూ కాస్ సి ప్లస్ డి బై టూ ఇంటూ కాస్ సి మైనస్ డి బై టూ. కాస్ సి మైనస్ కాస్ డి వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది చూడండి, మైనస్ టూ సైన్ సి ప్లస్ డి బై టూ సైన్ సి మైనస్ డి బై టూ. సో ఈ ఫోర్ ఫార్ములాస్ మీద మనకి టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం, డిస్కస్ చేసి ఈ వీడియో అనేది ఇక్కడ కంప్లీట్ చేస్తాను నేను. సో క్వశ్చన్స్లోకి వెళ్దాం మనం. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, సైన్ సెవెన్ ఎక్స్ మైనస్ సైన్ ఫైవ్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ సెవెన్ ఎక్స్ ప్లస్ కాస్ ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో మనకి ఆప్షన్స్ వచ్చేసి బిసిడి, వన్ cot x tan x tan 2x by 3. సో మనకి క్వశ్చన్ వచ్చేసి మనకి సైన్ సెవెన్ ఎక్స్ మైనస్ సైన్ ఫైవ్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ సెవెన్ ఎక్స్ ప్లస్ కాస్ ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. సో మనకి ఆప్షన్స్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ న్యూమరేటర్ అనేది గమనించినట్లయితే మనకి ఏ ఫార్మేట్లో ఉంది, సైన్ సి మైనస్ సైన్ డి. సైన్ సి మైనస్ సైన్ డి యొక్క ఫార్ములా ఏంటిది మనకి ఇక్కడ, మైనస్ సైన్ డి. సో దీని యొక్క ఫార్ములా ఏంటిది, సైన్ సి మైనస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు టూ కాస్ సి ప్లస్ డి బై టూ సైన్ సి మైనస్ డి బై టూ. సో మనం ఇప్పుడే ప్రీవియస్గానే డిస్కస్ చేస్తాం ఈ ఫార్ములాస్ అనేది, సైన్ సి మైనస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు టూ కాస్ సి ప్లస్ సి బై టూ సైన్ సి మైనస్ డి బై టూ. సో అంటే మనకి ఇక్కడ సి ప్లస్లో మనకి ఎంత ఉంది, ఇక్కడ మనకి సెవెన్ ఎక్స్ ఉంది, డి ప్లస్లో వచ్చేసి ఫైవ్ ఎక్స్ ఉంది. అంటే మనకి అప్పుడు ఫైనల్ ఏమవుతుంది, సైన్ సి మైనస్ సైన్ డి అంటే సైన్ సి మైనస్ సైన్ డి దట్ ఈజ్ ఈక్వల్ టు టూ కాస్ సి ప్లస్ డి. సి ప్లస్ డి అంటే సెవెన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్, టూ కాస్ సెవెన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఎక్స్ అవుతుంది, ట్వెల్వ్ ఎక్స్ బై టూ. అలాగే సైన్ సెవెన్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ, టూ ఎక్స్ అవుతుంది, టూ ఎక్స్ బై టూ డివైడెడ్ బై డినామినేటర్ మనం చూసినట్లయితే కాస్ సెవెన్ ఎక్స్ ప్లస్ కాస్ ఫైవ్ ఎక్స్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఏ ఫార్మేట్లో ఉంది, కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్మేట్లో ఉంది. కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి, టూ కాస్ సి ప్లస్ డి బై టూ కాస్ సి మైనస్ డి బై టూ. సో మనకి ఇక్కడ కూడా సేమ్, మనకి సి అంటే మనకి సెవెన్ ఎక్స్, డి అంటే మనకి ఫైవ్ ఎక్స్. సో ఫైనల్గా మనకు వచ్చేసి టూ కాస్ సి ప్లస్ డి బై టూ అంటే సెవెన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ బై టూ, సెవెన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ట్వెల్వ్ ఎక్స్ బై టూ. కాస్ సెవెన్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ బై టూ, సో సెవెన్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ అంటే టూ ఎక్స్ బై టూ. సో ఇక్కడ చూస్తే మనకి టూ టూ క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే కాస్ ట్వెల్వ్ ఎక్స్ బై టూ కాస్ ట్వెల్వ్ ఎక్స్ బై టూ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్ ఇక్కడ ఏం మిగిలింది మనకి, టూ టూ క్యాన్సిల్ అయిపోతుంది, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ మిగిలింది.
So sin x by cos x. So sin x by cos x అంటే మనకి ఏంటిది tan x అవుతుంది. So దీని యొక్క ఆన్సర్ వచ్చేసి tan x. ఆప్షన్ c అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. So ఇది మనకి sin c plus sin c minus sin d అలాగే cos c plus cos d మీద బేస్ చేసుకొని ఉన్న క్వశ్చన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ మనకి సేమ్ ఇదే ఫార్ములాస్ మీద బేస్ చేసుకుంది క్వశ్చన్. కాస్ సిక్స్ ఎక్స్ మైనస్ కాస్ ఫోర్ ఎక్స్ డివైడెడ్ బై సైన్ సిక్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో మనకి ఆప్షన్స్ వచ్చేసి వన్ టాన్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్ కాట్ ఎక్స్. సో వన్ టాన్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్ కాట్ ఎక్స్ ఇచ్చాడు మనకి. సో సేమ్ మనకి డినామినేటర్ చూసినట్టు ఏ ఫార్మేట్లో ఉంది మనకి కాస్ సి మైనస్ కాస్ డి ఫార్మేట్లో ఉంది. ఇక్కడ డైరెక్ట్ రాస్తా చూడండి ఫార్ములా రకంగా. కాస్ సి మైనస్ కాస్ డి అంటే మనకి ఏంటిది మైనస్ టూ సైన్ సి ప్లస్ డి బై టూ సైన్ సి మైనస్ డి బై టూ. సో కాస్ సి మైనస్ కాస్ డి దీని ఒక్క దగ్గర చిన్న డిఫరెన్స్ ఉంటుంది మైనస్ టూ సైన్ సి ప్లస్ డి బై టూ సైన్ సి మైనస్ డి బై టూ. సో ఇక్కడ వచ్చేసి మైనస్ టూ సైన్ సి ప్లస్ డి బై టూ. సి ప్లస్ డి అంటే సిక్స్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ సైన్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ టెన్ ఎక్స్ బై టూ అవుతుంది మనకి. అలాగే మనకి సైన్ సి మైనస్ డి బై టూ అంటే సిక్స్ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ ఎంత అవుతుంది టూ ఎక్స్ అవుతుంది. టూ ఎక్స్ బై టూ డివైడెడ్ బై సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్మేట్లో ఉంది. సైన్ సి ప్లస్ సైన్ డి అంటే మనకి టూ సైన్ సైన్ సి ప్లస్ సైన్ డి అంటే టూ సైన్ సి ప్లస్ డి బై టూ కాస్ సి మైనస్ డి బై టూ. సో సైన్ సి ప్లస్ డి బై టూ అంటే సిక్స్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ బై టూ అంటే టెన్ ఎక్స్ బై టూ అవుతుంది. కాస్ సి మైనస్ డి బై టూ అంటే సిక్స్ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ బై టూ అంటే టూ ఎక్స్ బై టూ అవుతుంది మనకి ఇక్కడ. సో సేమ్ ఇక్కడ కూడా మనకి టూ టూ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే సైన్ టెన్ ఎక్స్ బై టూ సైన్ టెన్ ఎక్స్ బై టూ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి టూ టూ క్యాన్సిల్ అయింది. ఫైనల్గా మనకి ఏం మిగిలింది ఇక్కడ మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ మిగిలింది. మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మైనస్ టాన్ ఎక్స్ అవుతుంది దీని యొక్క ఆన్సర్ వచ్చేసి. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో దీనికి ఇంకా షార్ట్ కట్ అంటే మనకి ఉండదు. ఇదే మనకి ఇక్కడ షార్ట్ కట్ మనకి ఫార్ములా గుర్తుంటే మనకి సింగిల్ స్టెప్లో ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఇక్కడ కంప్లీట్గా మనకి సైన్ సి ప్లస్ సైన్ డి సైన్ సి మైనస్ సైన్ డి అలాగే కాస్ సి ప్లస్ కాస్ డి కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములాను బేస్ చేసుకొని ఉన్నాయి. సో ఆ ఫార్ములాస్ అనేది మీకు గుర్తుంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ఇదే బేస్ చేసుకొని ఉన్న క్వశ్చన్ ఇంకోటి చూద్దాం మనం. క్వశ్చన్ త్రీ కాస్ సెవెన్ ఎక్స్ ప్లస్ కాస్ ఫైవ్ ఎక్స్ డివైడెడ్ బై సైన్ సెవెన్ ఎక్స్ మైనస్ సైన్ ఫైవ్ ఎక్స్. సో మనకు ఆప్షన్స్ వచ్చేసి సో ఆప్షన్స్ వచ్చేసి మనకి టాన్ ఎక్స్ టాన్ ఫోర్ ఎక్స్ కాట్ ఎక్స్ కాట్ ఫోర్ ఎక్స్ ఇచ్చాడు మనకి. సో సేమ్ ఇది కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్ లాగానే ఇక్కడ వచ్చేసి మనకి న్యూమరేటర్లో కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములాని పోలి ఉంది మనకి. కాస్ సి ప్లస్ కాస్ డి అంటే టూ కాస్ సి ప్లస్ డి బై టూ కాస్ సి మైనస్ డి బై టూ అంటే సెవెన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ట్వెల్వ్ ఎక్స్ బై టూ ఇంటూ కాస్ సెవెన్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ అంటే టూ ఎక్స్ బై టూ డివైడెడ్ బై సైన్ సి మైనస్ సైన్ డి. సైన్ సి మైనస్ డి అంటే టూ కాస్ సి ప్లస్ డి బై టూ అంటే సెవెన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ట్వెల్వ్ ఎక్స్ బై టూ సైన్ సి మైనస్ డి బై టూ సెవెన్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ అంటే టూ ఎక్స్ బై టూ. ఇక్కడ టూ టూ క్యాన్సిల్ అయిపోతుంది కాస్ ట్వెల్వ్ ఎక్స్ బై టూ కాస్ ట్వెల్వ్ ఎక్స్ బై టూ క్యాన్సిల్ అయిపోతుంది.
सो टू टू कैंसिल कॉस एक्स बाय साइन एक्स मिगुलुतुंदि इक्कड मनकि सो कॉस एक्स बाय साइन एक्स अंटे मनकि एंटिदि कॉट एक्स अवुतुंदि दीनि योक्क आंसर सो मनकि ऑप्शन वच्चेसि ऑप्शन डी राइट आंसर अवुतुंदि అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సైన్ 51 కాస్ 39 ప్లస్ కాస్ 51 సైన్ 39 డివైడెడ్ బై కాస్ 20 కాస్ 25 మైనస్ సైన్ 20 సైన్ 25. సో మనకి ఆప్షన్స్ వచ్చేసి వన్ రూట్ టూ, వన్ బై రూట్ టూ, జీరో. సో క్వశ్చన్ వచ్చేసి సైన్ 51 ఇంటూ కాస్ 39 ప్లస్ కాస్ 51 సైన్ 39 డివైడెడ్ బై కాస్ 20 కాస్ 25 మైనస్ సైన్ 20 సైన్ 25. సో ఈ న్యూమరేటర్ని కనుక మీరు చూసినట్లయితే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఫార్మేట్లో ఉంది. అంటే ఇది దేని యొక్క ఫార్ములా? మనకి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి యొక్క ఫార్ములా. అదేవిధంగా మనం డినామినేటర్ని కనుక చూసినట్లయితే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది మనకి? ఇక్కడ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది మనకి. ఈ టూ ఫార్ములాని బేస్ చేసుకుని క్వశ్చన్ అనేది ఉంది మనకి. సో ఈ టూ ఫార్ములాస్ ఇక్కడ చూద్దాం మనం. కాస్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఈజ్ కూడా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఇక్కడ ఏ ప్లేస్లో మనకి ఎంత ఉంది? 51 ఉంది. బి ప్లస్ ఎంత ఉంది? 39 ఉంది. అంటే ఫైనల్గా న్యూమరేటర్ ఏమవుతుంది? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే మనకి 51 ప్లస్ 39 డివైడెడ్ బై, ఇక్కడ వచ్చేసి డినామినేటర్ వచ్చేసి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఏ అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ? 20. ఇక్కడ వచ్చేసి మనకి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇక్కడ ఇది ఎప్పుడవుతుంది? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి యొక్క ఫార్ములా. అంటే కాస్ ఏ అంటే 20 ప్లస్ 25. సో మనకి న్యూమరేటర్ వచ్చేసి 51 ప్లస్ 39 ఎంత అవుతుంది మనకి? ఇక్కడ 90 అవుతుంది. సో సైన్ 90 బై కాస్ 20 ప్లస్ 25 సో కాస్ 45 అవుతుంది. సో మనకి టేబుల్ డిస్కస్ చేసాము, దాని నుంచి మనకి సైన్ 90 యొక్క వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. డివైడెడ్ బై కాస్ 45 యొక్క వాల్యూ ఎంత? మనకి 1/√2 అవుతుంది. సో ఈ రూట్ 2 అనేది మీదకి వెళ్ళిపోతుంది. ఫైనల్ దీని యొక్క ఆన్సర్ వచ్చేసి రూట్ 2 అవుతుంది. సో మనకి ఆప్షన్ తీసుకున్నట్లయితే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో ఈ ఫార్ములా వచ్చేసి కంప్లీట్గా మనకి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాని బేస్ చేసుకుని ఉంది. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. క్వశ్చన్ నెంబర్ 5. సైన్ వై ప్లస్ జెడ్ ప్లస్ సైన్ వై మైనస్ జెడ్ ప్లస్ 2 సైన్ వై డివైడెడ్ బై సైన్ ఎక్స్ ప్లస్ జెడ్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ జెడ్ ప్లస్ 2 సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో మనకి దీనికి ఆప్షన్ వచ్చేసి 0 cos x సైన్ వై అలాగే సైన్ వై బై సైన్ ఎక్స్ అండ్ అలాగే సైన్ జెడ్ ఫైనల్గా సైన్ ఎక్స్.
సో ఇక్కడ న్యూమరేటర్ చూడండి మీరు. సో న్యూమరేటర్ వచ్చేసి ఏముంది, సైన్ వై ప్లస్ జెడ్ ప్లస్ సైన్ వై మైనస్ జెడ్ ప్లస్ టూ సైన్ వై డివైడెడ్ బై సైన్ ఎక్స్ ప్లస్ జెడ్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ జెడ్ ప్లస్ టూ సైన్ ఎక్స్. సో ఇక న్యూమరేటర్లో మనకి ఏ ఫార్మేట్లో ఉంది, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. సో దీని యొక్క ఫార్ములా ఏంటి, జస్ట్ మనకి స్టార్టింగ్ నుండి డిరైవ్ చేసాం, ఇది వచ్చేసి మనకి టూ సైన్ ఏ కాస్ బి అవుతుంది. మనకి సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఇది వచ్చేసి టూ సైన్ ఏ కాస్ బి అవుతుంది. అలాగే మనకి సేమ్ ఇక్కడ కూడా ఇది సేమ్ ఇదే ఫార్ములా, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి అంటే మనకి టూ సైన్ ఏ కాస్ బి అవుతుంది. సో మనకి ఇక్కడ న్యూమరేటర్లో ఒక ఏ ప్లేస్లో ఏముంది, వై ఉంది, బి ప్లేస్లో ఏముంది మనకి ఇక్కడ జెడ్ ఉంది. సో ఫైనల్గా న్యూమరేటర్ ఈ విధంగా మారుతుంది, టూ సైన్ వై కాస్ జెడ్ అవుతుంది ప్లస్ మనకి ఇక్కడ ఏముంది టూ సైన్ వై ఉంది డివైడెడ్ బై ఇక్కడ ఏముంది ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది బి ప్లేస్లో జెడ్ ఉంది అంటే టూ సైన్ ఎక్స్ కాస్ జెడ్ ప్లస్ మనకి ఏముంది ప్లస్ టూ సైన్ ఎక్స్ ఉంది. ఇక్కడ మనం న్యూమరేటర్ నుంచి టూ సైన్ వై కామన్ తీయచ్చు, టూ సైన్ వై కామన్ తీసి మనకి ఏం మిగులుతుంది, ఇక్కడ మనకి కాస్ జెడ్ ప్లస్ వన్ మిగులుతుంది. డినామినేటర్ నుంచి మనకి టూ సైన్ ఎక్స్ కామన్ తీయచ్చు, టూ సైన్ ఎక్స్ కామన్ తీస్తే కాస్ జెడ్ ప్లస్ వన్ మిగులుతుంది. సో ఇక్కడ కాస్ జెడ్ ప్లస్ వన్ కాస్ జెడ్ ప్లస్ వన్ క్యాన్సిల్ అయిపోయింది, టూ టూ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనల్ ఏమైంది మనకి ఇక్కడ సైన్ వై బై సైన్ ఎక్స్ మిగిలింది. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది కూడా మనకి రీసెంట్ ఎగ్జామ్లో అడగడం అనేది జరిగింది. సో దీని తర్వాత ఒక త్రీ క్వశ్చన్స్ సింపుల్ క్వశ్చన్స్, కాకపోతే చాలా రిపీటెడ్గా మనకి ప్రీవియస్గా 2018 టైర్ వన్ ఎగ్జామ్ ఏదైతే ఎస్ఎస్సీజీఎల్ జరిగిందో దాంట్లో ప్రతి షిఫ్ట్లో కూడా ఒక క్వశ్చన్ అనేది ఉంది. అది ఏంటిది అంటే మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ బేస్ చేసుకుని ఉంది. ఆల్రెడీ కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీద మీకు క్వశ్చన్ అనేది చెప్పడం జరిగింది. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే మనకి ఏంటిది అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్, సపోజ్ ఏ ప్లస్ బి ఉన్నాయనుకోండి, సమ్ ఆఫ్ యాంగిల్స్ వచ్చేసి మనకి 90 డిగ్రీస్ అవుతుంది. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ వచ్చేసి 90 డిగ్రీస్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి కొన్ని క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేద్దాం. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి సైన్ 2θ ఇజ్ ఈక్వల్ టు కాస్ 2θ ప్లస్ 30. సో అయినా మనకి టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటాడు సింపుల్గా మనకి ఈ విధంగా ఇచ్చేసి. సో టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటాడు, సో మనకి ఏం చెప్పాను కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పి చెప్పాను. సో కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే సైన్కి కాంప్లిమెంట్ కాస్ అవుతుంది. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ టూ యాంగిల్స్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 90 డిగ్రీస్ అవుతుందని చెప్పాను. అంటే 2θ + 2θ + 30 ఈజ్ ఈక్వల్ టు 90కి ఈక్వల్ అవుతుంది. సో 2θ + 2θ ఏమవుతుంది మనకి 4θ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 90. 30 అనేది ఇక్కడికి వెళ్తే మైనస్ అవుతుంది, 90 - 30 అంటే 60 అవుతుంది. సో 4 1s are 4 15s క్యాన్సిల్ అయిపోతుంది. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. ఇంకా ఈ కాంప్లిమెంటరీ యాంగిల్ అనేది అర్థం అవ్వకపోతే సో దీన్ని మనకి ఏ విధంగా రాసుకోవచ్చు, సైన్ ఆఫ్ 90 - 2θ + 30 అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇది మనకి చూసుకుంటే ఏ ఫార్మేట్లో ఉంది, సైన్ ఆఫ్ 90 - θ ఫార్మేట్లో ఉంది. సో సైన్ ఆఫ్ 90 - θ అనేది మనకి 0, 90, 180, 270, 360 డిగ్రీస్. సో 90 - θ అనేది మనకి ఫస్ట్ క్వాడ్రేట్లో ఉంటుందని చెప్పాను. ఫస్ట్ క్వాడ్రేట్లో మనకి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఎన్ని 6 ఉంటాయి కదా, 6 ఏవైతే ఉంటాయో అన్నీ కూడా మనకి పాజిటివ్ అని చెప్పాను. సో మనకి సైన్ వచ్చింది కాబట్టి సైన్ కూడా మనకి ఇక్కడ పాజిటివ్ సైనే వస్తుంది. అలాగే మనకి ఇక్కడ ఈ లైన్లో ఉన్నప్పుడు 90 కానీ 270 కానీ ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ అనేది మనకి చేంజ్ అవుతుంది. ఫంక్షన్ అనేది మనకి ఏ విధంగా మారుతుంది, సైన్ వచ్చేసి మనకి కాస్ లా మారుతుంది, అంటే కాస్ ఆఫ్ టీటా ప్లస్లో మనకి ఏముంది 2θ + 30. సో ఫైనల్గా మనకి సారీ ఇక్కడ వచ్చేసి మనకి కాస్ ఉంది. సో కాస్ వచ్చేసి మనకి ఏ విధంగా మారుతుంది, సైన్ లాగా మారుతుంది. మనకి సైన్ ఉంటే మనకి కాస్ లాగాను
కాస్ ఉంటే మనకి సైన్ లాగా మారుతుంది, వైస్ వర్స్ అనమాట. సో ఇప్పుడు మనకి ఈ కంప్లీట్ దీని ప్లేస్లో మనకి ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ సైన్ ఆఫ్ 2θ + 30 అని రాసుకోవచ్చు. అప్పుడు మనకి సైన్ సైన్ క్యాన్సిల్ అయిపోతుంది, 2θ = 2θ + 30 వస్తుంది. సో ఆ విధంగా చూసుకుంటే మనకి కాంప్లిమెంటరీ సమ్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ = 90 అవుతుంది. ఫైనల్ θ = 15 degrees రావడం జరుగుతుంది మనకి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది, 90 మైనస్ అవుతుంది ఇక్కడ మనకి. జస్ట్ చిన్న కరెక్షన్. సో దీన్నే మనకి ఏమని రాసుకోవచ్చు అంటే సైన్ ఆఫ్ 90 - 2θ + 30 అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇదే మనకి ఈక్వాలిటీ ఏమవుతుందంటే కాస్ ఆఫ్ 2θ + 30 అవుతుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ క్వాడ్రేట్లో ఉంటుంది కాబట్టి, ఫస్ట్ క్వాడ్రేట్ పాజిటివ్ కాబట్టి ఈ కాస్ సైన్ వచ్చేసి కాస్ కింద మారుతుంది. ఫైనల్ దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే కాస్ ఆఫ్ 2θ + 30. సో ఇదే మనకి వచ్చింది రిజల్ట్ అనేది, ఇదే మన క్వశ్చన్లో ఇచ్చింది కూడా. సో దాన్ని నేను డైరెక్ట్గా ఏం రాశాను ఇక్కడ, సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ అని చెప్పి రాశాను, అంటే 2θ + 2θ + 30 అని రాశాను, = 90. దీన్ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎప్పుడు అంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ = 90 degrees ఉన్నప్పుడు. ఇది కాకుండా మనకు ఒక్కొక్కసారి సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పి ఉంటుంది. సప్లిమెంటరీ యాంగిల్స్ వచ్చేసి సమ్ ఆఫ్ యాంగిల్స్ = 180 degrees అవుతుంది. సో ఈ కాంప్లిమెంటరీ యాంగిల్ని బేస్ చేసుకొని మనకి టైర్ 1 ఎస్ఎస్సీ సిజిఎల్ టైర్ 1 ఎగ్జామ్లో మనకి ప్రతి షిఫ్ట్లో 1 or 2 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఈ టర్మ్స్ కూడా మనకి చూసుకుంటే సైన్ అలాగే కాస్లోను, టాన్ అలాగే కాట్లోను, అలాగే సీకెంట్ అలాగే కొసెకెంట్లోనూ ఉంటున్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని ఒక 3 క్వశ్చన్స్ రాస్తాను చూడండి. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ సేమ్, సైన్ ఆఫ్ 2θ + 20 = cos ఆఫ్ 3θ + 30 అయినా ఇక్కడ θ = ఎంత, ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, టాన్ 3θ = cot 2θ + 20 అయినా θ = ఎంత. సో ఫైనల్గా మనకి సీకెంట్, సీకెంట్ 2θ - 30 = cosecant 2θ + 10 అయినా మనకి θ = ఎంత. సో ఈ 3 క్వశ్చన్స్ ఈరోజు వీడియో ఎండ్ చేస్తాను మనకి. సో సమ్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ = 90. ఇది ఇది దీన్ని రెండింటిని యాడ్ చేసామనుకో, 2θ + 20 అలాగే 3θ + 30 = 90. కాంప్లిమెంటరీ యాంగిల్స్ = 90 కాబట్టి. సో ఇది వచ్చేసి మనకి 5θ అవుతుంది. ఇది వచ్చేసి మనకి 90 - 20 - 30 -90 - 50 అంటే ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 40 వస్తుంది. సో ఫైనల్గా θ = 8 degrees రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే టాన్ ఇచ్చాడు, టాన్ వచ్చినప్పుడు మనకి ఆబ్వియస్గా ఇక్కడ కాట్ ఇస్తాడు మనకి, కాట్ ఇచ్చినప్పుడు మనకి సేమ్ మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఇక్కడ కూడా మనకి 3θ + 2θ + 20 = 90 అవుతుంది. సో ఫైనల్గా 5θ = 90 - 20 అంటే 70 అవుతుంది. θ = 5 × 5 = 14 అవుతుంది. సో θ = 14 degrees వస్తుంది. ఓకే, ఇక్కడ కాస్ కానీ సీకెండ్ కానీ కొసెకండ్ కానీ ఇచ్చిన అనుకోండి, దీనికి ఆపోజిట్ ఇస్తాడు. అంటే ఇప్పుడు సీకెండ్ ఇచ్చాడు కదా, ఇక్కడ కొసెకండ్ ఇస్తాడు మనకి క్వశ్చన్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, దీని సమ్ 2θ - 30 + 2θ + 10 = 90 degrees. అంటే ఇక్కడ 2θ + 2θ, 4θ = ఇది వచ్చేసి -20 అవుతుంది. -20 ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, +20 అవుతుంది. సో 110 అవుతుంది. సో θ = మనకి 110/4 అంటే మనకి ఏమొస్తుంది, 55/2 లేదా 27.5 degrees అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. So thank you for watching this video. Please subscribe to my channel.